ఓం శ్రీ మాత్రే నమః. మే 16వ తేదీ, శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, గురువారం, తిది అష్టమి, ఉదయం 7:20 వరకు, నక్షత్రం మఖ, రాత్రి 7:10 వరకు, వర్జ్యం ఉదయం 6:03 నుంచి 7:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:50 నుంచి 10:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:43 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:40 నుంచి 3:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 ఈరోజు విశేషం గురువారం. వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. గురువారం నాడు ఏం చేస్తే మంచిది, ఏ పనులు చేయకూడదు, గురువారం నాడు ఏ పని చేయడానికి అనుకూలం, ఇలా అనేక విషయాలు మీకోసం. గురువారం నాడు ఏ ఏ పనులు చేస్తే మంచి కలుగుతుంది అనే విషయానికి వస్తే, గురువారం నాడు గురువులను పూజించడం చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే ఈరోజు దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు, ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదని పండితులు అంటున్నారు. అలాగే వీలైన వారు ఈరోజు పేదలకు దానం చేయడం మంచిది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. ప్రతిదీ ఆలోచించి చేయండి. గృహంలో శుభాలు జరుగుతాయి, అవరోధాలు తొలగుతాయి. ప్రయత్నాలను కొనసాగించండి. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం, శుభవార్తను వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. వ్యాపార పరంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రోత్సాహం ఉంటాయి. అయితే ఒత్తిడి, శ్రమ కూడా ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు తీరుతాయి. ఇంట బయట ఎదురైన వ్యతిరేకతలు నశిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను అందుకుంటారు. విజయం లభిస్తుంది. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభం. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు అంది, అవసరాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్ళు, వాహనాలు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కళాకారులకు నూతన ఉత్సాహం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కాలం కలిసి వస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ధర్మ మార్గంలో చేసే పనులు కీర్తినిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఇంటి వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి కూడా బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఇష్ట దేవతా స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు రాదు అనుకున్న డబ్బు చేతికి అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. కలహాలకు అవకాశం ఇవ్వకండి. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో నిలకడ ఉంటుంది. కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పర్వాలేదు. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయాలి.
సేవాభావంతో అందరినీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలకు హోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు అవకాశాలను తిరిగి పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శ్రమాధిక్యం ఉన్నా పని పూర్తి చేసి విజయం సాధిస్తారు. బంధువర్గంతో తగాదాలు తీరిపోతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. తగినంత శ్రమ అవసరం. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక యోగం బాగుంది. వ్యాపార విజయం ఉంటుంది. అడ్డు తగిలేవారు ఉంటారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కటక రాశి. ఈరోజు మీ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు పుచ్చుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యతిరేకులు సైతం అనుకూలుగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. అత్యంత శ్రేష్టమైన కాలం ఇది. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడే సూచనలు ఉన్నాయి. విజ్ఞానపరంగా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. భూ గృహ లాభాలు ఉంటాయి. చేదు అనుభవాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల వల్ల శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. మీ ప్రతిపాదనలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. గతంలో పోల్చుకుంటే ఆదాయం మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. బంధువులతో తగాదాలు సర్దుమణుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం కావచ్చు. విజయావకాశాలు పెరుగుతాయి. ఆత్మీయులు చెప్పిన సలహాలను పాటించండి. ఇంట బయట సాధారణ పరిస్థితులే ఉంటాయి. మనోబలం చాలా వరకు రక్షిస్తుంది. ఏకాగ్రతతో ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శాంతి చేకూరుతుంది. గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అన్ని విధాలా మంచి సమయం నడుస్తోంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్ట దైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టం సిద్ధిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. ఆశయ సాధనలో విజయం సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటవుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరించే యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. శుభప్రదమైన ఫలితం ఉంటుంది. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్మీ ఆరాధన లాభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఒరట కలిగించే సమాచారం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి ఊరట లభిస్తుంది. శుభప్రదంగా కాలం గడుస్తుంది. ఆదాయం లభిస్తుంది. దైవ బలం విశేషంగా ఉంటుంది. అనుకున్నది లభిస్తుంది. అపారమైన తెలివితేటలు ఉంటాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. మంచి పేరు లభిస్తుంది. ఆదరణ పెరుగుతుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఉద్యోగంలో చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహబలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు. మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు కార్య సాధన దిశగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ భావాలను బంధువులతో పంచుకుంటారు. వాళ్ల ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. శక్తియుక్తులతో విజయం లభిస్తుంది. ధర్మం కాపాడుతుంది. ఆశయం తప్పక నెరవేరుతుంది. క్రమంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అవసరాలకు ధనం అందుతుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మేలు జరుగుతుంది. కీలక అంశాలలో ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. మిత్రులతో కలహాలు తొలగిపోతాయి. కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి పనులు నెమ్మదించినా చివరికి పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సొంత నిర్ణయంతో పైకి వస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తప్పక పాటించండి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు తగ్గుతాయి. మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టండి. బంధువుల సలహాలను స్వీకరిస్తారు. వాహన యోగం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. రుణాలు సైతం చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగుతాయి. సోదరులతో విభేదాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మంచిగా సాగుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం బాగానే ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అవసరం. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. ముఖ్యులతో చర్చలు సఫలమవుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు కుదురుతాయి. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. ఖ్యాతి పెరుగుతుంది. మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటారు. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. కృషి ఫలించి విజయం వరిస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. నూతన వ్యక్తులు పరిచయం ఉంటుంది. సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్తన వింటారు. అనుకున్న పనులు తేలిగ్గా నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచిది.
ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తలకు పదవి యోగం. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. అదృష్టకాలం నడుస్తుంది. లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. యశస్సు పెరుగుతుంది. విజయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగాలి. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. అదృష్ట యోగం ఉంటుంది. ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుంది. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మనసులోని కోరిక కార్యరూపం దాలుస్తుంది. పనులు ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు కీలక విషయాలు తెలుస్తాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. ఉద్యోగ పరంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంటుంది. వాహన యోగం కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.